గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనమైతే హర్ష సాయనన్ గలవనికి అయితే వచ్చినాము. ఈ హోటల్ కాకతీయ అనుకుంటా, ఇది నాకు పేరు సరిగ్గా తెలీదు. సో ఫుల్ అంటే ఫుల్ చాలా హైలీ సెక్యూర్డ్. శంకర్ కూడా ఉన్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నావురా? హర్ష సాయిని గలవనికి వచ్చినాము అనేసి అంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎక్సైటింగ్ ఉంది చాలా. మాస్క్ తీసేవా వచ్చిగా? వద్దు. సో మొత్తానికి అయితే అన్నని గలవనికి వచ్చినాం. మరి ఎంత టైం ఇస్తాడో ఏంటో తెలీదు. సో మాకైతే ఒక కాల్ వచ్చింది, ఇట్లా మీరు కలుస్తా అన్నారు కదా, సో రావచ్చు అనేసి. కాకపోతే మాకు షెడ్యూల్ కొంచెం టైట్ ఉన్నది. ఒక 2 to 5 minutes అయితే ఓకే అనేసి చెప్తున్నారు. ఎంతైనా పెద్ద పాన్ ఇండియా యూట్యూబర్ కాబట్టి మాకు ఇక సెట్ అయినంత వరకే వచ్చి అట్లీస్ట్ ఒక ఫోటో దిగినా సరే అన్నట్టు వచ్చినామన్నమాట. అండ్ చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా ఆ మధ్యలో జరిగింది కదా, సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ తనని సాటిస్ఫై చేసి మనం సాటిస్ఫై అయిపోయి ఇంటికి రావడమే. సో ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత అన్నను కలిసిన వీడియో అయితే పెట్టేసేది. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజ్జిగూడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తం లగ్జరీగా ఉన్న ఈ బెడ్ని. సో ఇది మనది కాదు, మనకు పెట్టేంత బడ్జెట్ కూడా లేదు. మనం ఈరోజు హర్ష సాయనన్ కలవనికి వచ్చినాం అనమాట. సో మన ముందు హర్ష సాయనన్ ఉన్నాడు. హాయ్ అన్న. జస్ట్ ఆర్డినరీ ఇక్కడ ఉండడానికి ఒక పర్పస్ ఉంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఒక 2 minutes టైం అయితే ఇచ్చినారన్నమాట. షెడ్యూల్ చాలా టైట్ ఉంది అనేసి అంటే ఇక ఎట్లనో అట్లా అయితే మనం అయితే కలవడం జరిగింది అన్న. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను కలిసినందుకు. కూర్చోండి అన్న. తర్లేదు అయితే అన్న. ఏం లేదు, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ రోజు అలా జరిగింది. కానీ అది ఇంటెన్షనల్ గా కానీ లేకపోతే ఎవరన్నా ఉద్దేశించి కానీ పెట్టడం అయితే జరగలేదన్న. సో మీరు నాకు ఆ రోజు కాల్ చేసి తీయమని కూడా చెప్పిండ్రు. అంటే అవతల పర్సన్ మీద ఒక నింద పడుతుంది కదా. కానీ ఆయనకు ఉద్దేశం లేనప్పుడు ఎవరైతే మాకు ఆవిడకి సహాయం చేయమని వచ్చిన ఆయన ఉన్నారు, ఆయన ఉద్దేశం లేని ఆయన మీద నింద పడిందని నేను అలా అన్నా. కానీ మీరు నాకు ఆ రోజు నాకు కాల్ చేసి నాతో మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేసామన్నా, ఇదంతా యూట్యూబ్ లో అలా జరిగిపోయింది. అది కాలుతుంది అని తెలిసే లోపలనే కాలిపోయింది అనమాట. సో అండ్ దాన్ని బట్టి నేనైతే మీకు చాలా సారీ చెప్తున్నాను. సో దాని మీద మీకు ఏమైనా ఇంపాక్ట్ పడి ఉంటే కనుక అది నాకు ఇంపాక్ట్ ఏమీ లేదు. నా కన్సర్న్ అంతా అవతల పర్సన్ మీద పడింది ఏమో ఇది. దీంతోనే అప్పటికప్పుడు మీ నెంబర్ ఇది చెప్పి, ఎందుకంటే అవతల పర్సన్ కూడా ఆ రోజు మమ్మల్ని కలిసి సాయం చేయమన్నా ఆయన అప్పటికి డిప్రెషన్ లో ఇది అన్నమాట. అందుకు అప్పటికప్పుడు చేసి బాధ బాధపడకూడదు కదా. ఓకే, సో మొత్తానికి అయితే ఓకే. సో మరి అన్నైతే కలిసినాము, కలిసినవా లేదా కలిసినవా లేదా అని చాలా మంది అడిగిండ్రు. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా కానీ అన్న షెడ్యూల్ అయితే చాలా టైట్ ఉంది. సో మనం ఇప్పుడు అడగలేము. మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే డెఫినెట్ గా కలుస్తాం అన్న, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో చూసిండ్రు కదా గైస్. సో మొత్తానికి మేము హర్ష సాయిని కలవడానికి గల ఒక రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల సో తన ఎక్స్ప్లెనేషన్ నేను తనకు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో తన మేనేజర్ కి కాల్ చేసి సో ఇట్లా మేము మీట్ అవ్వాలనుకుంటున్నాము అండ్ చిన్న ఎక్స్ప్లెనేషన్ కోసము అని చెప్తే సరే అని చెప్పినండే. సో మనకి ఈరోజు అయితే టైం ఇచ్చినారు. నిజంగా చెప్పాలంటే హర్ష సాయి చాలా అంటే చాలా బిజీలో ఉన్నారు, వేరే వేరే కొన్ని మీటింగ్స్ ఉన్నాయనేసి చెప్పిండు అనమాట. సో మేము కూడా చాలాసేపు ఎక్కువేం లేము, ఒక 2 to 3 minutes అంతా కానీ ఎక్కువేం లేము అనమాట. సో ఉన్న ఉన్నంతలోనే ఆ టైంలోనే మాట్లాడేసినాము. సో అండ్ హర్ష సాయి గురించి మెయిన్ చెప్పాలంటే చాలా హానెస్ట్ పర్సన్. మనం వీడియోలో ఎలాగైతే చూస్తామో సో సేమ్ అదే విధంగా మనకు అంతే హానెస్ట్గా అయితే కనబడతాడు. అండ్ చాలామంది యూట్యూబర్స్ అయితే అంటే కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనకాల ఒక లెక్క ఉంటారు అనమాట. వాళ్ళ వీరత్వం మొత్తం కెమెరా వెనకాలే చూపించేస్తారు, కెమెరా ముందే చాలా హానెస్ట్గా ఉంటారు అనమాట. సో అట్లా అయితే లేడు హర్ష సాయి. నేను ఏదో పొగడాలని అయితే పొగడట్లేదు. నేను దగ్గర నుంచి వెళ్ళి చూసినాను అండ్ తన మాట వైఖరి చూసిన వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీడియో చూసింది కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కంపల్సరీ. అండ్ లాస్ట్ టైం ఒక వైరల్ వీడియో అయితే జరిగిన ఉండే, అది 9 lakhs ఎబో పోయింది, అంటే దాదాపు 1 million పోయింది అనమాట. సో ఈ వీడియోని కూడా కొంచెం షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల కొంచెం ఏమంటారంటే చాలామంది చూస్తారనమాట. సో అంతకన్నా ఎక్కువేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. బాయ్ బాయ్.